సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం జిల్లెలగడ్డలోని గిరిజన గురుకుల బాలల పాఠశాల మరియు కళాశాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్సీఓ వెంకన్న సందర్శించారు. గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఇటీవల గిరిజన నాయకులు చేసిన ధర్నా, మీడియాలో వచ్చిన వార్తలపై స్పందించిన ఆర్సీఓ గురుకులాల్లో నెలకొన్న సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గురుకులాల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు ఆర్సీఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. అయినా వాళ్ళ దగ్గర మార్కు లేదు. మేము ప్రిన్సిపాల్ లైసెన్స్ పన్నెండు మార్క్స్ వెంట చేయమంటే అది మేము చేస్తుంది. చదువు చెప్పడం అప్పుడు ఇన్ని లక్షల ప్రభుత్వం ఖర్చు పెట్టి చేసినట్టు ఇక్కడ సాధించింది అంటే ఇక్కడ జరుగుతుందని మీరు చెప్పండి అని మాత్రం చెప్పండి. మన టైంకు పిల్లలకు టైం టైం భోజనం అనేది కరెక్ట్ టైంకి అంత అందుతలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైం రాదు. విద్యార్థుల నుండి ప్రత్యేక సూచనలు తీసుకోవడం జరిగింది. ఆ సూచనల మూలంగా ఇప్పుడు స్టాఫ్ మీటింగ్ పెట్టేసి హౌస్ మాస్టర్స్, ప్రిన్సిపాల్స్, రిజిస్ట్రేషన్స్ ఇచ్చేసి ఫ్యూచర్లో అత్యున్నత స్థాయిలో ప్రతిభా కర్చేటట్టు విద్యార్థులను తీర్చిదిద్దడం జరుగుతుంది. మెస్ కూడా టైంలీ కంపల్సరీగా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మెస్ ఫాలో అవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. ఇక ముందు కూడా మెస్లో ఎటువంటి ల్యాబ్ సెస్ ఉండకుండా చూడడం జరుగుతుంది. విత్ ఇన్ 10 డేస్లో, 1 వీక్ 10 డేస్లో స్టాఫ్ నర్సులు కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. 3 to 4 డేస్లో కంపల్సరీగా హిందీ వేకెంట్ ఉన్నట్టు ఇప్పుడే తెలిసింది ప్రిన్సిపాల్ ద్వారా హిందీ టీచర్ను కూడా నియమించడం జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈ సంవత్సరం మన కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఉన్నటువంటి అసోసియేట్ ఫ్యాకల్టీని కూడా అదనంగా ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఐఐటి మెయిన్స్లో రాసినటువంటి ఎగ్జామ్స్లో రాష్ట్రంలోనే ద్వితీయ స్థాయిలో 96% వచ్చి రాష్ట్రంలో 2వ స్థానాన్ని ఉస్నాబాద్ కళాశాల తీసుకోవడం జరిగింది. అలాగే లాంగ్ టర్మ్ కోచింగ్ అయినటువంటి ఎంసెట్, ఐఐటి, నీటు తర్వాత ఎంబీబీఎస్ కోసం కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలతోటి పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాంపౌండ్ వాల్ బ్యాగ్ లాగా ఉంది, కొంత గ్యాప్ ఉంది, తర్వాత బోర్వెల్ కూడా ఒకటి రావట్లేదు. ప్రస్తుతం మిషన్ వేయడం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. ఇది ఉన్నత అధికారుల యొక్క దృష్టికి తీసుకొచ్చి అదనంగా బోర్ను కూడా పనిచేసేటట్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది. గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. విత్ ఇన్ 2 డేస్లో గేమ్స్ అండ్ మెటీరియల్స్ కావాల్సినటువంటి మెటీరియల్ని కూడా ప్రొవైడ్ చేయమని ఇప్పుడే ప్రిన్సిపాల్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. నేను కూడా ఎవ్రీ మంత్ ఇన్స్టిట్యూషన్ పైన విజిట్ చేసుకుంటూ రాబోయే రోజుల్లో పిల్లల యొక్క క్రమశిక్షణ కానీ విద్యా విషయంలో కానీ ప్రతిభా విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది. కారణంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే టెక్స్ట్ బుక్ ఇంకా కొన్ని రావాల్సి ఉన్నాయి. తర్వాత స్కూల్ సెక్షన్లో ఉన్నటువంటి కొన్ని టెక్స్ట్ బుక్లు రావాల్సి ఉన్నాయి. డిఓ ఆఫీసు తర్వాత తెలుగు అకాడమీ యొక్క కోఆర్డినేషన్ తీసుకుని బ్యాలెన్స్ టెక్స్ట్ బుక్ను ఇప్పించడం జరుగుతుంది. కరెక్ట్ అయినటువంటి సిలబస్ చెప్పినటువంటి స్టూడెంట్ విద్యార్థుల యొక్క నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. యాజ్ వెల్ యాజ్ ప్రిన్సిపాల్ నుండి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని అటువంటి వారిపైన చర్యలు తీసుకోవడం కోసం సిద్ధంగా ఉండడం జరుగుతుంది. కాకుండా సమయపాలన, నిర్దిష్ట సమయానికి ఉదయం ప్రేయర్కు రానటువంటి స్టూడెంట్కు తప్పకుండా విద్యార్థులకు అసెంబ్లీ జరిగేటువంటి టైంలో అటెండ్ కానటువంటి వాళ్లకు ఆబ్సెంట్ వేసేసి వాళ్ళపైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రిన్సిపాల్కు డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కంపల్సరిగా ప్రభుత్వం సూచించినటువంటి మెనూ చార్ట్ను ఫాలో కావాలని చెప్పేసి వాళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది.